అందరికి నమస్కారం అండి. ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. విఫోర్ క్రియేషన్స్ కోడిబుర్ర అల్లుకున్న కథ ఈరోజు రెండో షెడ్యూల్ పూర్తి చేసుకున్నాము. క్లైమాక్స్ భారీ యాక్షన్ షూటింగ్ జరిగింది ఈరోజు. అలాగే కోడిబుర్ర డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మీ ముందుకు వస్తున్నాం. దీంట్లో శ్రీరామ్ గారు మెయిన్ లీడ్గా చేస్తున్నారు. ఆయన మాకెంతో సపోర్ట్గా నిలబడి సపోర్ట్గా ఉంటూ మాకెంతో ధైర్యాన్ని ఇస్తున్నారు. అలాగే ఆనంద్ గారు దీంట్లో మెయిన్ ఫాదర్ రోల్ చేస్తున్నారు. ఆయన కూడా మాకెంతో సపోర్ట్గా నిలబడ్డారు. ఈ సందర్భంగా త్వరలో కోడిబుర్ర చిత్రం కొత్త కాన్సెప్ట్ మీ ముందుకు తీసుకొస్తాం. రిలీజ్ డేట్ కూడా త్వరలో అప్డేట్ చేస్తాము. మరొకసారి అందరికి దసరా శుభాకాంక్షలు తెలుసుకుంటాను. నమస్కారం, నేను ఆనంద్ మాట్లాడుతున్నాను. ఈ కోడిగుర్ర పిక్చర్ వర్క్ చేయడం మాకు చాలా సంతోషం ఉంది. మీరందరికీ మీ ఫ్యామిలీకి దసరా శుభాకాంక్షలు. అండ్ ఐ విష్ డైరెక్టర్ పొగరి చంద్రశేఖర్ గారికి ఆల్ సక్సెస్ టు హిమ్ అండ్ ఆల్ ద బెస్ట్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ వర్కింగ్ విత్ దెమ్ అండ్ ద మూవీ ఈజ్ ఆల్సో కమింగ్ అవుట్ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. తెలుగు పత్రిక సభ్యులకి, మీడియా, మన యూట్యూబ్ ఛానల్స్కి, తర్వాత ఈ బ్లాగర్స్ మీమర్స్ అందరికీ, మీకు మీ కుటుంబానికి మా దసరా శుభాకాంక్షలు. అంటే దసరాలో ఇది చాలా ఇంపార్టెంట్ అకేషన్ అన్నమాట. లైఫ్లో ముందుకెళ్ళడం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ రావాలనుకునే టైం ఇది. అలాగే మా V4 క్రియేషన్స్ వాళ్ళు కోడిబుర్ర అనుకున్న కదా ఈ సినిమా, ఈ తెలుగు చిత్రంలో మా డైరెక్టర్ చంద్రశేఖర్ గారు, మా కెమెరామ్యాన్ శ్యామ్ గారు, తర్వాత ఇప్పుడు చూశారంటే యాక్టర్స్ చూశారంటే నేను, శృతి మేనన్ గారు, మా ఆనంద్ గారు, తర్వాత మా ప్రసాద్ గారు, ఇంకా మిగతా ఆర్టిస్ట్ తోటి కలిసి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ అండ్ ఇప్పుడు రియాలిటీ బేస్డ్ ఉన్న కంటెంట్ చాలా వర్కౌట్ అవుతాయి. మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలన్నీ వచ్చి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం ఎన్నో విషయాల గురించి మాట్లాడతాం, కానీ మన ఇంటి పక్కనే జరుగుతున్న, మన ఇంటి లోపల జరుగుతున్న విషయాలు ఇవన్నీ మనం వచ్చి కొన్నిసార్లు చూసుకోము. సో వాటిని గుర్తించుతూ, వాటి గురించి మాట్లాడుతూ అందరు రిలేట్ చేసుకున్న ఒక కథ ఈ కోడిబుర్ర సినిమా అయి ఉంటుంది. మంచి ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్, ఎడ్జ్ ఆఫ్ అ సీట్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ అండి. చంద్రశేఖర్ గారు ఇప్పుడు ఆల్మోస్ట్ మేము ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసి సెకండ్ షెడ్యూల్ కంప్లీషన్కి వస్తున్నాము. దీని తర్వాత ఇంకా ఫైనల్ షెడ్యూల్లో ఫినిష్ చేసి అతి త్వరలో V4 క్రియేషన్స్ గారు మీకు రిలీజ్ చేయబోతున్నారు. మాతో పాటు మా ప్రొడ్యూసర్ గారు, V4 క్రియేషన్స్ నుంచి ఒక ప్రొడ్యూసర్ గారు కూడా చూసారనక ఉన్నారు కదా, ఆయన కూడా చూసారంటే యాక్టింగ్ చేస్తున్నారు. అవన్నీ గోల్డే అండి, ఆయన కూడా గోల్డ్. ముఖ్యంగా ఇదో మా ప్రొడ్యూసర్ గారు వెరీ లైవ్లీ, నైస్ పీపుల్ అండ్ చాలా యాక్టివ్గా ఫినిష్ అవుతుంది. అండ్ ఎగ్జైటెడ్ మళ్ళీ తెలుగులో ఒక మంచి సినిమా చేస్తున్నామని. అతి త్వరలో కోడిబుర్ర మీ అందరి కోసం. అలాగే దీంతోపాటు మీ అందరికీ నేను మా దీపావళి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. సో వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీకి. సినిమా మీరు చాలా చెప్పాలని అన్నీ చెప్పేసాడు, మీరు సినిమా చూడడానికి ఏముండదు. సో మేము ఫిల్మ్ చూపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, నా పేరు రామ్ప్రసాద్. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. సో ఆనంద్ గారు, మా హీరో గారు, ప్రొడ్యూసర్ గారు, రైటర్ గారు అందరూ చెప్పారు ఈ సినిమా టైటిల్ కోడిబుర్ర. చూడడానికి చాలా కామెడీగా ఉంది, కానీ సినిమా కామెడీ సినిమా కాదు, చాలా ఇంట్రెస్టింగ్. సార్ చెప్పినట్టుగా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అలాగే ఉంటుంది. ఇలాంటి దాంట్లో కూడా నేను మంచి మంచిగా చిన్న కామెడీ చేస్తుంటాను. నేను కాదు, నాతో కామెడీ చేస్తుంటారు శ్రీరామ్ గారు. సో ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా ఇందాక చెప్పారు కదా, అంతా అందరూ మంచి గోల్డ్, వాళ్ళు పెట్టుకునే గోల్డే, మాకు పేమెంట్ కూడా బాగా ఇస్తున్నారు కరెక్ట్ టైంకి. మేము చాలా హ్యాపీ. అండ్ మా డైరెక్టర్ గారు అయితే ప్రతి ఫ్రేము చాలా ఇంట్రెస్టింగ్గా, జనాలకి ఏం కావాలో ఆ థ్రిల్లింగ్ మూమెంట్ కనిపిస్తుంది ఆ ఫ్రేమ్లో, చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తున్నారు. సో ఈ కథ మాత్రం చాలా కొత్త కథ, అన్ని టర్న్స్, ట్విస్టులు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఖచ్చితంగా మీ అందరూ నచ్చుతుంది, త్వరలో మేము రాబోతున్నాం. అంతవరకు వన్స్ అగైన్ హ్యాపీ దసరా. మన తిరగలి గురించి చెప్పండి, ఆడియన్స్ అడగండి మీకు తిరగలి తెలుసా అని అడగండి. తిరగలి ఈ సినిమాలో కొన్ని డైలాగులు శ్రీరామ్ గారితో మా రెడ్డి గారు మంచి మంచి డైలాగులు రాయించారు, నాకు కూడా తెలియదు తిరగలి ఏవో కొత్త కొత్త డైలాగులు. సో ఆ సీరియస్ మోడ్లో వచ్చే కామెడీ ఎప్పుడు బాగా వర్కౌట్ అవుద్ది. సో అలాంటి క్యారెక్టర్ శ్రీరామ్ గారిది, చూడడానికి చాలా సీరియస్గా ఉంటారు కానీ మంచి మంచి కౌంటర్లు నామే చేస్తుంటారు. బేసిక్గా నేను బయట కామెడీ చేస్తుంటాను, సార్ నాతో కామెడీ చేస్తుంటారు. సో ఖచ్చితంగా ఎందుకంటే మా ట్రాక్ కూడా నచ్చుతుంది. సో డోంట్ మిస్ కోడిబుర్ర అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దసరా. నా పేరు కంచర్ల సత్యనారాయణ రెడ్డి. V4 క్రియేషన్స్
బ్యానర్లో నాతో పాటు గట్టు విజయ్, మహేష్ గౌడ్, వట్టం రాఘవేంద్ర, చిన్ని గారు మేమందరం కలిసి కూడా మొట్టమొదటి ప్రయత్నంగా కోడిబుర్ర అల్లుకున్న కథ అనే తెలుగు సినిమాని మీకు అందించడానికి మేమందరం కూడా ఈ మధ్యకాలంలోనే షూటింగ్ ప్రారంభించి మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్లో మరి యాక్షన్ భారీ యాక్షన్ సీన్స్ అన్నీ కూడా ఈ 2-3 రోజుల సంది హీరో శ్రీరామ్ గారు, ఆనంద్ గారు, మిగతా సీనియర్ ఆర్టిస్టులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి క్లైమాక్స్ ఫైట్ చాలా భారీ ఎత్తున మనం చేస్తున్నాము. మరి ఆర్టిస్టులు అందరూ కూడా ఈ యొక్క సీన్స్కి కానీ ప్రతి షెడ్యూల్లో మాకందరికి సహకరిస్తున్నటువంటి శ్రీరామ్ గారు, మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ, చాలా ప్రతి సీన్ కూడా డైరెక్టర్ గారు ఎంతో కేర్ తీసుకొని చేస్తున్నారు. కోడిబుర్ర అనే కథ అందరు చెప్తుంటారు, మా కథ డిఫరెంటు, ఇప్పటి వరకు స్క్రీన్ పైన రాలేదు ఇలాంటి కథ అంటారు, కానీ చూసిన తర్వాత మీరు అందరూ చెప్తారు నిజంగా కోడిబుర్ర టైటిల్లోనే ఉంది, టైటిల్లో డిఫరెంట్ ఉంది, కథ కూడా అలాగే ఉంటుంది. ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ డైరెక్టర్ గారు కేర్ తీసుకొని చాలా చక్కగా తెరకెక్కించడం జరుగుతుంది. కాబట్టి ఈ దసరాకు మేమందరం కూడా V4 క్రియేషన్ తర్వాత మీ అందరికీ కూడా ఒక చిన్న మా V4 క్రియేషన్స్ బ్యానర్ తరఫున మీ అందరూ కూడా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా యొక్క చిరు ప్రయత్నాన్ని కమింగ్ లో ఇంకా V4 క్రియేషన్స్ పై మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశంతో మొదటి ప్రయత్నంగా ఈ కోడిబుర్ర తీస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఈ కోడిబుర్ర చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటూ మరొకసారి మీరు అందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు వట్టం రాఘవేంద్ర. V4 క్రియేషన్స్ అంటే ఈ 4 మెంబర్స్ కలిసి మనం ఈ మూవీ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఫ్యూచర్లో కూడా ఇలాంటి మూవీస్ ఎన్నో చేయాలని దృఢ సంకల్పంతో V4 క్రియేషన్స్ అని మనం సంస్థ నిర్మించాము. మా మొదటి ప్రొడక్షన్లో కోడిబుర్ర పేరు విరగానే అందరికీ క్యాచీగా ఉంటుంది. ఈ కోడిబుర్ర మూవీ మీకు ఫన్నుగాను థ్రిల్లర్గాను చాలా ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో శ్రీరామ్ గారు మంచి కిరోల్ మంచి హీరోగా మంచి కిరోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మీరు చూసి మాకు ఇంకా ఉత్సాహాన్ని కలిగిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆ శ్రీరాము గారి అయోధ్య శ్రీరాముడి ఆశీర్వాదంతో మన హీరో శ్రీరాము ఆశీర్వాదంతో ఈ సినిమా చక్కగా చిత్రీకరణ జరుగుతూ ఉంది. ఇప్పుడున్న మనం ఈ లొకేషన్లో యాక్షన్ సీన్ సిచ్యువేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మంచి సెట్టింగ్స్తో మంచి ఫుల్ ప్యాడింగ్ ఆర్టిస్టులతో మంచి ఫైట్ మాస్టర్తో చేస్తున్నాము. ఈ మంచి ఈ కోడిబుర్ర చిత్రాన్ని మీరు చూసి ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మీకు దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. నమస్తే తెలంగాణ, ఎన్న పేరు ఆరుషి అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ మూవీ, దిస్ ఇస్ మై డెబ్యూ ఫిల్మ్ అండ్ ఐమ్ రియలీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ సచ్ క్రియేటివ్ డైరెక్టర్స్ అండ్ ఐమ్ రియలీ గ్లాడ్ దట్ మై ప్రొడ్యూసర్స్ ఆర్ సో సపోర్టివ్ విత్ మీ అండ్ గివింగ్ మీ అ ఛాన్స్ అండ్ దిస్ ఈస్ లైక్ బిలో ఫ్రమ్ యూర్ ఎక్స్పెక్టేషన్. దిస్ మూవీ ఈస్ ఫుల్లీ థ్రిల్ and I know you guys will enjoy it and we need your support and yeah, thank you so much for that. Happy Dasara. Munduga media variki namaskaram andi. Sini prekshakulaki munduga dasara subhakankshalu teluputu ma ee kodiburra anne cinema ni V4 creations banner lo nirmistunnam andi. Ma anne Kanchala Satyanarayana Reddy garu, Mahesh Gowd garu, Pattam Raghavendra Rao garu, naa peru Vijay andi. ఇలా మేమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఒక V4 ఒక అన్నదమ్ముల్లాగా మేము కలిసి నిర్మించబోయే కోడిబుర్ర అనే సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్లో క్లైమాక్స్ ఫైట్ జరుగుతుందండి. ఈరోజు భారీ యాక్షన్ ఎపిసోడ్ క్లైమాక్స్ ఫైట్ జరుగుతుంది. సో మరొక్కసారి ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు. మీ అందరి సపోర్ట్ ఉండాలి సార్, ప్లీజ్ డూ సపోర్ట్ అస్.